తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి కుమారుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది ఇంతకాలం సోదరుడు ఎంకే స్టాలిన్ విషయంలో చూసి చూడినట్లు వెళుతున్న కేంద్ర మాజీ మంత్రి డిఎంకే పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఎంకే అళగిరి కరుణానిధి మరణం తర్వాత ఆ పార్టీ మీద తిరుగుబాటుకు సిద్ధమయ్యారు డిఎంకే పార్టీ స్టాలిన్ కు ఛాలెంజ్ చేస్తూ బుధవారం చెన్నైలో నిర్వహించిన శాంతి ర్యాలీ సక్సెస్ కావడంతో అళగిరి ఇక ముందు ఏం చేస్తారో అంటూ డిఎంకే నాయకులు ఆందోళన చెందుతున్నారు బుధవారం అళగిరి ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నాసాలయలోని అన్నాదురై విగ్రహానికి నివాళులర్పించి శాంతి ర్యాలీని ప్రారంభించారు నల్ల రంగు షర్టు వేసుకుని తన తండ్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మృతికి సంతాపం తెలుపుతూ అళగిరి ర్యాలీలో పాల్గొన్నారు ఎంకే అళగిరి తన ర్యాలీ సక్సెస్ కావడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు దక్షిణ తమిళనాడుతో పాటు అనేక జిల్లాల నుండి తన మద్దతుదారులు చెన్నైకి చేరుకునే విధంగా పక్కా ప్లాన్ వేశారు జన సమీకరణ విషయంలో ఎంకే అళగిరికి ఆయన మద్దతుదారులు సహకరించడంతో వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు శాంతి ఈ సందర్భంగా అళగిరి ఓపెన్ టాప్ వాహనంలో మెరీనా బీచ్కు బయలుదేరారు ఆయన మద్దతుదారులందరూ నల్ల షర్ట్లు వేసుకుని కరుణానిధి మృతికి సంతాపం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెయ్యి మందికి పైగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు కూడా మెరీనా బీచ్లోని కరుణానిధి సమాధి వరకు శాంతి ర్యాలీ నిర్వహించిన అళగిరి అనంతరం తండ్రికి నివాళులర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంలో అళగిరి సంచలన వ్యాఖ్యలు చేస్తారని అందరూ భావించారు అయితే ఇది శాంతి ర్యాలీ అంటూ అళగిరి మీడియాతో అన్నారు డీఎంకే పార్టీ తమ్ముడు ఎంకె స్టాలిన్ మీద పెద్దగా విమర్శలు చేయని అళగిరి అందరినీ ఆశ్చర్యపరిచారు కాగా శాంతి ర్యాలీ సందర్భంగా అళగిరి మద్దతుదారులు చెన్నైలో భారీ ఎత్తున నాతో చేతులు కలపండి పార్టీని బలోపేతం చేయండి అనే నినాదాలతో బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు